అయితే ఈరోజు ఒకసారి మనందరం ఆలోచన చేయాల్సింది, ప్రభుత్వం మనం కోల్పోయిన తర్వాత ఈరోజు మనలో అడుగు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, అనేక రకాలైనటువంటి విధ్వంసాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే సోదరుడు విక్రమరెడ్డి గారితో నేను చెప్పాను, మనందరం కలిసి ఉందా, ఒకే కుటుంబం వాళ్ళ ఒకే మాట మీద మళ్ళా తిరిగి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఏదో చెప్తున్నాం, ఇదే విధంగా కొనసాగుదాం. చిన్న చిన్న ఏదైనా విభేదాలు ఉంటే సమీక్షించుకుందాం, ఆ సమీక్షలు ఏదైనా తేడాలు ఉంటే వాటి గురించి మాట్లాడుకుందాం, వాటిని మళ్ళీ పునఃసమీక్షించేటువంటి మళ్ళా దొరకకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మీ అందరినీ సందర్భంగా ఆలోచిస్తాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కుటుంబం, ఒక కుటుంబం లాగా మన అందరం కలిసి కలిసి ఉండాల్సినటువంటి వాళ్ళు, కలిసి కలిసి ఉండబోయేటువంటి వాళ్ళం. అందుకే మళ్ళా చెప్తున్నా, ఎక్కడన్నా చిన్నపాటి విధ్వంసాలు జరిగినా, ఎక్కడన్నా శంకుస్థాపన శిలాపాకాలు పగలగొట్టినా, నేను మీ అందరికీ చెప్పేది ఒకే మాట గుర్తుంచుకోండి, ఎవరైతే శిలాపాకాలు పగలగొట్టారో వాళ్ళు తిరిగి మళ్ళా వాళ్ళ చేతనే కట్టించేటువంటి అధికారం కోల్పోయాం. అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ప్రజలకు చేశాం. విక్రమ ఈ ప్రాంతానికి సంబంధించి దగ్గర ఉండి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ముందుకు నడిపించినా సరే ఈరోజు ఎందుకో ఎక్కడో పొరపాటు జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ సీట్ గెలుస్తామనుకున్నాం, గెలవలేకపోయాం, రాష్ట్ర వ్యాప్తిగా మనం నష్టపోయాం. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాబెట్టుకుంటున్న రోజుల్లో తప్పనిసరిగా అందరం కలిసి అండదండగా ఉంటామని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తూ కాలక్రితమైన సరే ఎదురు చూసి ఈరోజు మీ అందరూ సంపూర్ణంగా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ, వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.